Good morning. This third day in Scotland and 7:30 in the morning. Sudden ga maatladesarki Keshika bayapadindi. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయటకు వెళ్తాము. ఇవాళ హ్యారీ పోటర్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ దగ్గరలో. హ్యారీ పోటర్ ఒక పార్ట్ షూటింగ్ అక్కడ చేశారనమాట. సో ది ఫేమస్ అక్కడికి వెళ్తాం. ఇంకా ఏదో ఒక ప్లేస్ చెప్పారు. సో ఇవాళ అది చూపిస్తాను మీకు. ఎవ్రీడే నిద్ర లేచిన వెంటనే ఈ వ్యూ ఉంటుంది అనమాట. ఎదురుగా వాటర్, మంచి బర్డ్ సౌండ్, వాటర్ సౌండ్ వస్తుంది అండ్ షీప్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. నేచర్ ల్యాప్లో నిద్ర లేవడం అనేది కూడా ఒక పెద్ద బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది నాకైతే. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో రైస్ చేస్తున్నాను నేను. టొమాటో రైస్ ఎక్కడికి వచ్చినా కుకింగ్ మాత్రం తప్పదు, వంట చేసుకుంటూనే ఉండాలి. హోటల్స్ తీసుకుంటే కూడా ఇక్కడ హోటల్స్లో ఏం బాగుండవు అనమాట. సో ఇదే బెటర్. కానీ పర్వాలేదన్నమాట, బాగానే ఉంది. ఎంత హెల్పింగ్ తెలుసా అందరూ అసలు అనుకుంటాం. కానీ ఐ థింక్ ఈ జనరేషన్ అబ్బాయిలే బాగా మారిపోయారు. మాతో వచ్చారు కదా వాళ్ళిద్దరూ కూడా. అసలు మాతో అయితే ఇప్పుడే లేచాడు, బట్ వాళ్ళిద్దరూ పొద్దున 6 o'clock నుంచి పాపం మేము లేచేలో పని క్లీన్ చేసేసారు. సో వాళ్ళ వైఫ్ కూడా కొంచెం లేట్గానే లేచిందనమాట. సో ఏంటంటే చాలా హెల్పింగ్, అందరూ బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు, చాలా మంచిగా అనిపిస్తుంది. హలో రెడీ. కానీ 10:30 అయిపోయింది, చూసారా వర్షం పడుతుంది. చూసారా యశిక, నేను మ్యాచింగ్ మ్యాచింగ్ ఐ షో యూ. ఇట్రా నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. రెడ్ అండ్ బ్లాక్. ఇప్పుడే దిగాము ఇక్కడ. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హ్యారీ పోటర్ బ్రిడ్జ్ అనమాట. ఐ థింక్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్లోంచి దిగి ట్రైన్లోకి వెళ్ళడం ఏదో ఉంది, నాకైతే సరిగ్గా గుర్తులేదు. సో దాట్ హ్యారీ పోటర్ బ్రిడ్జ్ ఐ విల్ షో యూ నౌ. అండ్ చూసారా వెనుక బ్యూటిఫుల్ లొకేషన్. దెర్ ఈస్ అ చర్చ్ అండ్ ఒక హౌస్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్ హౌస్. ఐ థింక్ మీకు సరిగ్గా కనిపించదు అనుకుంటాను. అండ్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ అరౌండ్. యాక్చువల్లీ ఇవాళ సాటర్డే కదా, సో మాకు అస్సలు పార్కింగ్ దొరకలేదు అనమాట. వస్తున్నా. అస్సలు పార్కింగ్ దొరకలేదు, అందుకనే చాలా ముందుకెళ్ళారు మాధవ్ వాళ్ళు పెట్టడానికి. అండ్ వెనక్కి ఇంకా చాలా నడవాలన్నమాట. సో అది మ్యాటర్. లుక్ ఎట్ దిస్ వాటర్ అసలు ఎంత క్లీన్ ఉన్నాయో. చాలా క్లీన్ ఉన్నాయి కదా. గ్రీన్ కలర్ ఉంది, దట్స్ బికాస్ చెట్లు ఉన్నాయి కదా, చెట్లంతా షేడ్ పడుతుంది కదా అందుకనే.
కాకపోతే అసలు సూపర్ క్లీన్ ఉన్నాయి వాటర్ అయితే. సో రోడ్ చూపిస్తాను, ఇప్పుడే ఎక్కుతున్నాం పైకి, బ్రిడ్జ్ పైకి. ఇలా ఉందన్నమాట, ఇంత దూరం ఎక్కాం. సో ఇలా ఉందన్నమాట రోడ్, కొంచెం కొంచెం మధ్యలో మెట్లున్నాయి, నేను బాగా పైకి ఎక్కాలి. అప్పుడే ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. సగం దూరం ఎక్కాక ఇందాక నేను మీకు అక్కడ చూపించాను కదా ఒక ఇల్లు అని, అది ఇక్కడే ఉంది. సో దిస్ ఇస్ వన్. చూసారు కదా పైకి వచ్చిన తర్వాత ఇదన్నమాట వ్యూ. అండ్ ముందర బ్రిడ్జ్ ఉంది, చూపిస్తాను. వీళ్ళిద్దరు చూసారు అలసిపోయారు. సో చూసారు కదా ఇదే అన్నమాట పార్ట్ 1 and 2 ఉంటదంట ఈ బ్రిడ్జ్, నాకు సరిగా గుర్తులేదు. అండ్ ఇదన్నమాట, నేను ఇంకా క్లోజ్ వ్యూ చూపించడానికి కొంచెం కిందకి వెళ్తున్నాను మీకు. సో చూసారు కదా ఇదన్నమాట. సో అదన్నమాట సంగతి, వెనుక బ్రిడ్జ్ ఉంది చూసారు. Said I need you now cause I'm losing patience. By 4 you were knocking on my door. I said love is a two-way road. He don't care no more, I'm not going crazy. Needed you just to help forget it all. And it was easy, you put the records on. హరిపోర్టర్ పాయింట్ అయిపోయింది కదా, అయిపోయి చాలా చలేసేసింది అసలు, ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఏంటది వాళ్ళు తిన్నా, ఇంకా రేపే కదా అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాను, చాలా చలేసేసింది. ఇంకా ఇప్పుడేమో ఫుడ్ ఇంకా అన్నీ అయిపోయాయి అన్నమాట. వెజిటేబుల్స్ తీసుకుందామని ఇక్కడ ఎమెండ్ వేసుకొచ్చాం. అరటిపండు ఒకటి తీసుకుందాం. పైన స్నో కనిపిస్తుంది, చూసారా మీరు ఆ మౌంటైన్స్ మీద. దిగేసాం, ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడక్కడ ఆగుతూ ఇక్కడ ఒక పాయింట్ చూసారు కదా వాటర్ ఫాల్స్, నేను మీకు ఇంకా మంచిగా చూపిస్తాను. నేను నిన్ననే చెప్పాను కదా దిస్ ప్లేస్ ఇస్ ఆల్ అబౌట్ వాటర్, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, గ్రీనరీ అంతే అన్నమాట, నేచర్ ల్యాప్ లో ఉన్నట్టు ఉంటుంది. సో కమాన్ అక్కడికి వెళ్దాం, చలోనా. Oh, wow. Can I let her? Ah, I'll see you. And it was easy. You put the records on to me. Then so we can see.
ఇప్పుడు ఇంకో పాయింట్ దగ్గర దిగాం అనమాట. ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ ఇన్ ద మౌంటైన్. ఆల్మోస్ట్ మౌంటైన్ అంతా ఎక్కేసాం మేము. ఇక్కడ కూడా ఏం లేదు, జస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది, నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పాయింట్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము షూటింగ్కి. కొంచెం యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఇషిక అంత సపోర్ట్ చేయట్లేదన్నమాట. ఇవాళ బాగా చలేస్తుంది కదా, అది కిందకు దిగిందంటే ఆల్మోస్ట్ షివరింగ్ అనమాట. విండ్ ఎక్కువ విండ్ ఉంది, ఆ విండ్ వల్ల గాలి ఏంటది కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి దానికి బాగా. సో అది అస్సలు తట్టుకోలేకపోతుంది. నేను అందుకే సరిగా వీడియోస్ కూడా ఏం తీయలేకపోతున్నాను. ఇషిక ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ అనమాట. సో అందుకే సరిగా ఏం చేయలేకపోతున్నాను. I said love is a two-way road, you don't care no more, I'm not going crazy. Needed you just to help forget it all. And it was ఇందాక లైవ్ వచ్చాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక లొకేషన్ ఉంది, అక్కడ ఆగాము. సో కొంచెం ముందర ఉంది లొకేషన్. క్లౌడ్స్ చూసారు అసలు మొబ్బులు ఎలా పట్టియో. అండ్ ఇదే అనమాట స్టాచ్యూ. దీని గురించి ఏం రాసిందో నాకు తెలియదు, చూస్తాను ఉందేమో, ఉంటే చెప్తాను. సో దిస్ ఈస్ ద వ్యూ అనమాట. కింద పడిద్ది హైలైట్ అయితే ఈ స్కై, అసలు స్కై అండ్ క్లౌడ్స్ చూడండి. ఓకే, వీళ్ళు బేసిక్గా సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళు అంట. ఓకే, 1935 to 1945. ఓకే, అప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఒక మెమరీలో పెట్టిన స్టాచ్యూస్ అనమాట. అయిపోయింది ఇవాళ ఇన్వర్నిస్ అని ఒక ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం యాక్చువల్లీ, బట్ చాలా లేట్ అయిపోయింది. 3:00 అయిపోయింది అనమాట టైం. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకో 2 hours జర్నీ అనుకుంటాను. సో బాగా లేట్ అయిపోతుంది. అండ్ ఇల్లు కూడా చాలా బాగుంది కదా, సో ఇంట్లో స్పెండ్ చేసినట్టు అస్సలు లేదు. సో మేము అనుకున్నాము ఇంటికి వెళ్ళిపోయి కొంచెం మంచిగా ఒక 2-3 hours ఫ్యామిలీ టైం, అందరం కలిసి వెళ్ళాం కదా, సో ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుందాం, మంచిగా కుక్ చేసుకొని తిందాము అన్నట్టు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను వచ్చేసా ఇంటికి. అండ్ వచ్చేసాక తెలుసు కదా ఏం చేస్తాను, కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇదే పని అయిపోయింది, తిరగడం కుక్ చేయడం, తిరగడం కుక్ చేయడం అనమాట. యాక్చువల్లీ యూనో వాట్, నాకు లైవ్ వచ్చేసరి మాట్లాడాలి అని ఉంది. ఇప్పుడు ఏంటంటే మేము ఇంటికి వచ్చేసాం కదా, మాధవాళ్ళు మళ్ళీ ఏమో తీసుకురావాలని బయటకు వెళ్ళారనమాట. సో నేను నాతో వచ్చిన ఇంకో అమ్మాయి, పిల్లలు ఉన్నాం అంతే. సో మంచిగా కొంచెం సేపు టైం దొరికింది. ఇవాళ వర్షం పడట్లేదు అనమాట, సో వాళ్ళు మంచిగా స్పైసీగా ఏమన్నా తినడానికి తీసుకొస్తా అన్నారు. నేను ఈలోపు కుక్ చేసేస్తాను. అండ్ 6:30 అవుతుంది అనమాట టైమ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొక 1/2 hour వచ్చేస్తే బయట సన్లైట్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు, బయట ఇంకా సన్లైట్ ఉంది. బయట బెంచ్ మీద కూర్చొని, వర్షం లేదు కదా, హాయిగా వ్యూ చూస్తూ డిన్నర్ చేయాలనేది ప్లాన్ అనమాట. చూడాలి, హోప్ఫుల్లీ వర్షం పడదు అనుకుంటున్నాను. ఐ షో యూ మై దాల్. దాల్ అనమాట, 5 ఆఫ్ దెమ్ కదా మేము. సో 5 మందికి దాల్. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను బీన్స్ కర్రీ. సో ఏం, చాలా కొత్త కొత్త మంది జాయిన్ అవుతున్నారు, చాలా మంచి మంచి మెసేజెస్ చేస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. ఎంత మంచిగా అనిపిస్తుందో మీ కమెంట్స్ చూసినప్పుడు అంతా. అండ్ 1 second. యాక్చువల్లీ కుక్కర్ లేదు కదా, ఇక్కడ ఏంటంటే దాల్ అసలు ఉడకలేదు అనమాట. పొద్దున్నే హాట్ వాటర్లో దాల్ సోక్ చేసి బయటకు వెళ్ళాము, వచ్చేలోపు కొంచెం మెత్తగా ఉంటుంది కదా అని. 1.5 hours నుంచి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది 1.5 hours నుంచి పెడితే ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం ఉంది. సో ఇంకా కొంచెం సేపు టైం పట్టింది, అంతవరకు నేను ఫ్రీ అనమాట. కొంచెం ఫ్రెష్ అవ్వాలి, నాకేమో ఒకటే పైకి వెళ్ళాలంటే భయం.
మాధవ్ని తీసుకొని వెళ్తాను అనమాట. పైన కదా రూము, నాకు చాలా భయం, ఈ స్పెషల్లీ డూప్లెక్స్ వాటిలో నాకు చాలా భయం. అందుకే నేను అప్పుడు కూడా మాకు ఇల్లు చూసేటప్పుడు కూడా నేను డూప్లెక్స్ అస్సలు వద్దని చెప్పాను మాధవ్కి. నాకు చాలా భయం, ఇప్పుడు పైకి వెళ్ళాలంటే భయం. సో అమ్మేమో ఫోన్ మాట్లాడుతుంది. తను ఫోన్ మాట్లాడేసిన తర్వాత పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇవాళ అయితే ఫుల్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాప్ ఫ్లాప్ తను మాట్లాడుతుంది కదా, ఫ్లాప్ అని కాదు కానీ ఇవాళంతా ఏంటంటే బాగా ఫుల్ టైర్డ్ అయిపోయింది, చాలా చలి ఉంది, యశిక కోఆపరేట్ చేయలేదు, అండ్ నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్, నిన్నంతా వామిటింగ్స్ అనమాట యశికకి కార్లో. సో కొంచెం భయంగా ఉంది దానికి అలా అయ్యిద్దేమో అని. ఫుడ్ చూపినా, ఎంత ఫుడ్ ఉందో ఇక్కడ. నన్ను అడిగారు కదా ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏం కుక్ చేస్తారు, ఇష్కకి ఏం పెడతారు అని. రవ్వ ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట. 2 డేస్ నుంచి ఉప్మానే తింటున్నాము. అండ్ చూసారా ఈ చిన్న చిన్న డబ్బాలో స్పైసెస్ అనమాట, జీలకర్ర, ఆవాలు, ఇదేమో కారం, ధనియాల పొడి, ఇదేమో పసుపు. అండ్ ఆల్మోస్ట్ పర్వాలేదు, చాలానే ఇచ్చారనమాట ఇక్కడైతే. బౌల్స్ అని ఈ వెజల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నవే. సో వెజల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కడాయి కానీ ప్యాన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. స్పూన్స్, కట్లరీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కాఫీ మగ్స్, కప్స్, వద్దున నా ఆంటీని అడుగు. నేను చాలా స్పైసెస్ ఉన్నాయి చూసారా, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, బేసిల్, వెనిగర్, సోయా సాస్, సాస్లు అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఉంది, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మనం యూజ్ చేయం కదా. హాట్ టోస్టర్ ఉంది, శాండ్విచ్ మేకర్ ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. అండ్ ప్లేట్స్ అయితే నేను చూ ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ షార్ట్ గ్లాసెస్ అనమాట. అండ్ రైస్ ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ బాస్మతి రైసే దొరుకుతుంది, సో రైస్ తీసుకున్నాము. అండ్ దాల్ చూసారు కదా, నేను ఇంటి నుంచి తీసుకొచ్చాను అనమాట. దాల్ కొంచెం కుక్కర్ తీసుకొద్దాం అనుకుని మర్చిపోయాను, చిన్న కుక్కర్ ఉంది నా దగ్గర, అదొక్కటి నేను మర్చిపోయాను, అది తెచ్చుంటూ ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. సో బేసిక్గా ఇవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసారా లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఆపిల్స్ ఉన్నాయి, ఆరెంజెస్, ప్లమ్స్. అండ్ ఇదేమంటే రెడీమేడ్ చపాతీ అనమాట ఇక్కడ దొరుకుతుంది. ఇది జస్ట్ ఇక్కడ ఫ్రై చేసేసుకొని కొంచెం వేట్ చేసేసుకొని తినేయడమే. నేను ఇక్కడికి రాకముందు మాధవ్ ఎవ్రీడే ఇవే తినేవాడంట. సో ఇవి కూడా అంటే మనకి ఎమర్జెన్సీకి ఉంటుంది. అండ్ బ్రెడ్ అయితే ఒక 3-4 ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడెక్కడో, అదొకటి. అండ్ ఇందాక బయటకు వెళ్ళినప్పుడు పాస్తా తీసుకొచ్చాము, సాసెస్ ఎలాగో ఉన్నాయి కదా, సో పాస్తా చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూసారా పక్కకు రండి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చామన్నమాట, మిల్క్ ఉంది. సో బేసిక్గా ఇవే అనమాట. ఏంటంటే రైస్ ఉంది కాబట్టి లెమన్ రైస్ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, అండ్ ఒకరోజు ఓట్స్ తినొచ్చు. అండ్ మెయిన్గా బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ బటర్ ఒకరోజు తినొచ్చు. ఈ కుక్కుంబర్ అదన్నీ మయోనీస్ ఉందన్నమాట, మయోనీస్ తీసుకొచ్చాము, అవన్నీ వేసేసి ఒక శాండ్విచ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. సో అది చేసుకోవచ్చు, రా బ్రెడ్తోనే చాలా బాగుంటుంది. నేను వచ్చాక ఒకసారి చేసి చూపిస్తాను. అండ్ లంచ్కి అయితే ఇవాళ కాలీఫ్లవర్ తీసుకొచ్చాను, రేపు కాలీఫ్లవర్ చేస్తాను. ఇంకా బీన్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి కదా, సో ఇలాంటివి అనమాట. నేనైతే ఆట కూడా తీసుకొద్దాం, చపాతీలు కూడా చేసుకోవచ్చు అనుకున్నాను, బట్ వీళ్ళు అమ్మ అంత ఓపిక ఉండదులే అన్నారు. నాకైతే ఏమో అందరూ ఉన్నారు కదా అయిపోయిద్దిలే అనిపించింది, వాళ్ళు భయపడ్డారు అనమాట కొంచెం. సో ఓకేలే అన్నట్టు అది తీసుకురాలేదు. నేను ఇప్పుడు బీన్స్ కట్ చేస్తూ కొంచెం టైం ఉంది అని ఈ టైంకి లైవ్కి వచ్చి మీతో మాట్లాడాను, మీకు గుర్తే ఉంటుంది కదా. నేను వంట చేస్తున్నాను కదా, ఇందాక యశిక మీతో లైవ్ మాట్లాడుతున్నప్పుడు యశిక ఇది చేసిందనమాట, బీన్స్లో ఏదేదో కలిపి
వీళ్ళందరికి వచ్చాక ఇది సూప్ అన్నట్టు టేస్ట్ చేయించాను. హౌ ఇస్ ది సూప్? చెత్త. వా చెత్త 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 లా ఉంది. సూప్ ఎలా ఉంది అంటున్నా, చెత్త గురించి అడగట్లే. అదే చెత్త లా ఉంది అంట. ఓకే, ఇక్కడ అడుగుదాం. హౌ ఇస్ ది సూప్? హౌ ఇస్ మై సూప్? ఓకే ఓకే. Please, one more spoon. Beer. No, you said okay, now you have to take. Okay. No, you didn't say it's not good, so you have to take one more spoon. It's okay, na. Lona, it's a tube. Haan, oh yeah. It's a tube. Bahut pyaar se banaya na, hum un logon ke liye. Thank you. I would prefer beer. Okay, Amit ji, aapne nahi taste kiya. Main kar bhi nahi. Nahi, nahi. Aap bhi taste karne hai. Sirf beans, na. ఓకే, సో తిన అసలు టేస్ట్ కూడా చేయలేడు అనమాట. సో అదనమాట జనాల ఎక్స్ప్రెషన్. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద డెసికేటెడ్ కోకోనట్. సో అంతే అనమాట, అయిపోయింది ఇవాళ డే. అలా స్పెండ్ చేసాము. ఒక ప్లేస్ చూడకపోయినా కూడా వీ హ్యాడ్ అ గ్రేట్ ఫ్యామిలీ టైమ్. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అనమాట. అండ్ ఇప్పుడు మీకోసం కొన్ని పిక్స్.